से निगुसरी के समीप चील जंगल के पास एक बहुत बड़ा हादसा हुआ है। गाड़ियां गई बोला और बसें दबे बोला इसमें। गवर्नमेंट बस गई है? हाँ, गाड़ी की गई बोला नीचे। और देख सकते हो वहाँ హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా చౌరాలో కొండచర్యలు విరిగిన ఘటన పేరు విషాదాన్ని నింపింది. ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల నుంచి నుజ్జునుజ్జు అయిన బస్సు భాగాన్ని వెలికి తీశారు. निगुसरी के समीप चील जंगल के पास एक बहुत बड़ा हादसा हुआ है। चौरा कोंडचेरियलु विरिगि ओ आरटीसी बस पलु वाहनालपै पड्डायि। 30 मंदि शिथिलाल किंदे चिक्कुकुन्नट्लु अंचना वेस्तुन्नारु. మరణాల సంఖ్య మరింత పెరుగుతుంది అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 13 మందిని బయటకు తీశామని అధికారులు తెలియజేశారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను కూడా రప్పించారు. ప్రమాద ఘటనపై సీఎం జైరామ్ ఠాగూర్కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా చౌరాలో కొండచర్యలు విరిగిపడిన ఘటన పెను విషాదాన్ని రేపింది. ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల నుంచి నుజ్జునుజ్జైన బస్సు భాగాన్ని వెలికి తీశారు. చౌరాలో కొండచర్యలు విరిగి ఓ ఆర్టీసీ బస్సు పలు వాహనాలపై పడ్డాయి. 30 మంది శిథిలాల కిందే చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరుగుతుంది అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 13 మందిని బయటకు తీశామని అధికారులు తెలియజేశారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను కూడా రప్పించారు. ప్రమాద ఘటనపై సీఎం జైరామ్ ఠాగూర్కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.